ప్రస్తుతానికైతే మంచి అభిప్రాయంతో రెండు పార్టీలు కలిసి చేయాలని మంచి అభిప్రాయంతో ఉన్నారు. కాకపోతే ఈ బయట జనసేన వ్యక్తులు కానీ లేకపోతే టీడీపీ వ్యక్తులు కానీ రకరకాలుగా అనుకున్నా కూడా మెయిన్ వ్యక్తుల్లో మట్టుకు ఏముందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండు పార్టీలు ఏకమయ్యి రేపు రానున్న రోజుల్లో జగన్ పార్టీకి వ్యతిరేకంగా చెయ్యాలి, జగన్ పార్టీని దించాలని మంచి ఉద్దేశంతో ఈ రెండు పార్టీలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ రకంగా పనిచేస్తాయి, చేస్తే కూడా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ పతనం అవడం ఖాయము. ఈ రెండు పార్టీలు మంచి అభిప్రాయంతో కలిసి ఒక రకంగా ఒక అభిప్రాయానికి వచ్చి సీట్లు సర్దుబాటులో కానీ ఏట్లో కానీ కలిసి పనిచేస్తాయి, తప్పనిసరిగా విజయం సాధిస్తారు. తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు. అయితే ఆయన ఈ రాష్ట్రానికి సీఎం అయితేనే రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తాయి, లేదంటే మరొక శ్రీలంక లాగా తయారయ్యే అవకాశం ఉంది.